నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్లో మరి బస్ స్టేషన్లో ఒక 2 లాహరి స్లీపర్ కమ్ సీటర్ బస్ ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ వ్యవస్థను మరి కాపాడుకుంటూ రాష్ట్రంలో మహిళలకందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి ఇట్లా బస్సుల సంఖ్య కూడా వివిధ రూపాలలో పెంచడము మరో సోదరుడు మరి ఆర్టీసీ మంత్రి గారు మన ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈరోజు నాకు మరి ఆదిలాబాద్ జిల్లాలో ఒక 16 బస్సులను ఇట్లా స్లీపర్ అండ్ సీటింగ్ 2 కలిపి ఇట్లా ఏర్పాటు చేసినటువంటి బస్సులను తయారు చేసినామంటే ఈరోజు సడన్గా ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా మనం గతంలో చూస్తే ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆర్టీసీ ఆస్తులు కూడా కబ్జాకు గురైనాయి. బస్సులను కూడా పెంచలేనటువంటి పరిస్థితి. బస్సులన్నీ కూడా శిథిలావస్థలకు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా భవిష్యత్తులో ఇంకా అంటే రిపేర్స్ చేసుకొని మంచిగా ఏర్పాటు చేసుకొని ప్యాసింజర్స్కు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఇదైతే మంచిగా అంటే దూర ప్రయాణాలకు కానీ ఇబ్బంది పడకుండా రాత్రి బస్సు ఎక్కే తెల్లారి మరి అక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా ఇది శంషాబాద్ వరకు ఇప్పుడు నిర్మల్ నుంచి శంషాబాద్ వరకు వెళ్తుంది. లాహరి బస్సు చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషదాయకం. అందరు కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించండి. మరి అదేవిధంగా ఇలాంటి మన ప్రైవేట్ వాటికంటే కూడా ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ సంస్థ ఇలాంటి వినూత్నమైనటువంటి ప్రణాళికతో ముందుకు రావడం చాలా అభినందనీయము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము ఆర్టీసీ సంస్థ.